ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే వక్రమార్గం చేపట్టారు. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం అడ్డదారులు తొక్కారు. లేని రోగం పేరు చెప్పి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారు. ఆసుపత్రుల నుంచి నకిలీ సర్టిఫికెట్లు తెచ్చిన వాళ్లందరిపైన ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది. మెదక్ జిల్లాలో 17 మందిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదిప్పుడు సంచలనంగా మారింది. ప్రిపరెన్షియల్ లిస్టులో తమ పేర్లపైన ఉండేలా చూసుకునేందుకు టీచర్లు చీటర్స్ గా మారిపోయారు. లేని రోగాల్ని ఉన్నట్లుగా చూపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే పత్రాలు సమర్పించారు. ఇందుకోసం డాక్టర్లకు 10,000 నుంచి 50,000 వరకు చెల్లించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 195 మంది ఆరోగ్యం బాగాలేదని ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి మరోసారి స్క్రీనింగ్ చేయిస్తే అక్రమాల దందా బయటపడింది. 17 మంది అనర్హులని తేల్చారు. మరో 8 మంది వైద్య పరీక్షలకు రాలేదు. అంటే వాళ్లు కూడా అనర్హులు అన్నట్లే లెక్క. నిజామాబాద్ జిల్లాలోనూ 92 మంది తమను ప్రిఫరెన్షియల్ లిస్టు నుంచి తొలగించాలని కోరారు. కరీంనగర్లో ఏకంగా 185 మంది ట్రాన్స్ఫర్ల నిబంధనలకు అర్హులు కాదని తేలింది. మొత్తం అన్ని చోట్ల కలిపి 2,000 మంది టీచర్లు తప్పుడు ధృవీకరణ పత్రాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు తప్పుడు పత్రాలు ఇవ్వడంతో వారిపై చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ తరహా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం మిగతా శాఖల్లోనూ కనిపించే అవకాశం ఉండడంతో అక్కడ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీచర్ల బదిలీల విషయంలో ప్రిఫరెన్షియల్ లిస్టులో తమ పేర్లు ఉండేలా చూసుకుంటే కోరుకున్న చోట పోస్టింగ్ వస్తోంది. హైవేకు దగ్గర్లో పట్టణాల్లోనూ పోస్టింగ్ కావాలంటే ఈ కేటగిరీలో సులువుగా చేర్చడం కుదరదు. అందుకే తమకు కానీ తమ కుటుంబ సభ్యులు ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లు చూపిస్తే లిస్టులో ముందు మీకు ప్రాధాన్యత ఇస్తారు. ఏకంగా ఓ టీచర్ తాను భర్తతో విడాకులు తీసుకున్నట్లు చూపించిందంటే ట్రాన్స్ఫర్ల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాటిపై కొరడా జుడిపించిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అదనపు మార్కుల కోసం కొందరు ఉపాధ్యాయులు చేసిన నకిలీ సర్టిఫికెట్లు కూడా సమర్పించడం జరిగింది. మొత్తంగా మెడికల్ సర్టిఫికెట్లు, అదనపు పాయింట్ల కోసం మెడికల్ సర్టిఫికెట్లు అన్నీ కూడా కాస్త నకిలీగా లేదా తప్పుడు ధృవీకరణ పత్రాలను స్వీకరించి ఈరోజు సమర్పించడం జరిగింది. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంతమంది ఉపాధ్యాయులు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించారు, దాంతోపాటుగా ఎంతమంది రిజెక్ట్ కాబట్టి మిగతా ఎంతమంది తీసుకున్నారు, విద్యాధికారి విజయలక్ష్మి గారు ఉన్నారు, అందరూ తీసుకుని చెప్పండి మేడం అసలు ఎన్ని వచ్చాయి, అందులో ఎన్ని రిజెక్ట్ కాబట్టి. మనకు టోటల్ వచ్చేసి 195 వచ్చాయి. అందులో మనకు 173 ఎలిజిబుల్ అని తెలియంది జెన్యున్ కేసులు. ఈ కమిటీ వేయడం ద్వారా మాకు 14 నాట్ ఎలిజిబుల్ అని, ఒక 8 మెంబర్స్ అటెండ్ కాలేదు. సో ఈ 14+8 మెంబర్స్ పైన కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తున్నాను. ఈ విధమైనటువంటి చర్య తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నెక్స్ట్ బదిలీలలో కానీ ఎప్పుడైనా మనము అకార్డింగ్ టు జీవో గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ప్రతి ఒక్కరు ఫాలో కావాలనేది తెలియాలి అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. మా జిల్లాలో అంటే ఎక్కడ స్టేట్ లెవెల్లో జరగకపోయినప్పటికీ కూడా సెకండ్ టైం అనేది ఇక్కడ పర్యవేక్షణ సమర్థవంతంగా చేసే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ విధమైనటువంటి జిల్లా స్థాయిలో ఒక కమిటీని వేసి వీళ్ళని నిరూపించడం జరిగింది. వారి పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యుల మీద చర్యలు తీసుకున్నాక ఏమైనా సిఫార్సు చేయబోతున్నారా? ఖచ్చితంగా సార్, అది కలెక్టర్ గారి ఉద్దేశాన్ని బట్టి ఎవరైతే మెడికల్గా ధృవీకరణ చేశారో వారిపైన కూడా చర్యలు ఉంటుంది. మొదటిసారిగా ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రవేశపెట్టారు, ఇట్లా ఇబ్బందులు ఉండకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఆన్లైన్ అన్నప్పుడు మనమే వెరిఫికేషన్ అనేది, వ్యాలిడేషన్ కూడా మనము మాన్యువల్గానే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాకు మెడికల్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అదేవిధంగా స్పౌజ్ కేటగిరీకి సంబంధించి కూడా 2-3 టైమ్స్ మనము మండల స్థాయిలో, మరి జిల్లా స్థాయిలో 3 స్టేజెస్లో మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది. వాటిల్లో కూడా మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. సమర్థవంతంగానే స్పౌజ్ పాయింట్స్ ఎవరికి ఏ పాయింట్స్
పాయింట్స్ అవైల్ కావాలనేది చాలా సమర్థవంతంగానే మేము చేసాం, పారదర్శకంగా కూడా చేసాము. దీనికి సంబంధించి యూనియన్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేసి వారి ఆధ్వర్యంలోనే క్లియర్గా మేము చేయడం జరిగింది సార్. డెమో అనేది మనకు ఈరోజు సిఎన్డిఎస్సి వాళ్ళు మనకు డెమో అనేది ఇచ్చారు. దీని ప్రకారం మండల స్థాయికి కూడా క్యాసెట్లు పంపించడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ వెబ్లో కూడా ఏది ఎలా ఏ విధంగా చేసుకోవాలనే విషయాలు కూడా మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది, చూపించడం కూడా జరుగుతుంది. కాబట్టి దీనిపైన పూర్తి అవగాహనతోనే టీచర్స్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎవరైతే ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారు వారిపై ఉపాధ్యాయులతో పాటుగా వైద్యులు ఎవరైతే ఈ ధృవీకరణ పత్రాలు ఇచ్చారో వారిపై కూడా చర్యలకు సిఫార్సు చేయబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే కాస్త ఈ రెండోసారి స్క్రీనింగ్ కారణంగా ఈ అనర్హులు పూర్తిగా కూడా బయటకు రావడం జరిగింది. వినపడుతున్న వినోద్ విష్ణు టీవీపై సంగారెడ్డి.